రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన డయాలసిస్ విభాగాన్ని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బీపీ, షుగర్, ఇతర కారణాల వలన మూత్రపిండాలు దెబ్బతినడం జరుగుతుందన్నారు. ఈ రోగులలో వారంలో 2-3 సార్లు రక్తశుద్ధి అవసరం పడుతుందన్నారు. ఇంతకు ముందు డయాలసిస్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే జరిగేదని, దీని గురించి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రోగుల ఇబ్బందులను గుర్తించి ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అయితే మామూలుగా ఏంటంటే కొన్ని రేస్ సూర్యుడిని మనం డైరెక్ట్ గా చూడలేం కాబట్టి కొన్ని కొన్ని కిరణాలు అనేది డైరెక్ట్ కాకుండా పడకుండా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది ప్రత్యేకమైన పరికరాలతో అవి చూస్తారు. అవి జ్ఞానాన్ని ఏర్పడతారు. మతి చూసుకొని వచ్చారు పెట్టారు ఎక్స్రే తీసుకోవడం చూస్తారు. అంతేకాని సరికి ఒక మూఢనమ్మకంగా కాదు. ఒకరికి ఒకరి మీద మర్డర్ కేస్ అని ఆయన మర్డర్ చేశారని తప్పుగా ఆయన మీద కేసు ఈ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత పేదలకు అంటే కిడ్నీ వ్యాధుల పేదలకు శుభవార్త. ఎందుకంటే చాలా మంది కిడ్నీలు పేలై డయాలసిస్ చేయించుకోనికే ఇక్కడ అందుబాటులో లేక మామూనార్ కానీ హైదరాబాద్ పోయి వారానికి 2-3 సార్లు పోయి డయాలసిస్ చేయించుకుంటారు. చాలాసార్లు కూడా అడిగిన వాళ్ళు మా ఇక్కడ అందుబాటులో డయాలసిస్ సెంటర్ పెట్టుకుని చాలా మంది చాలాసార్లు పోయిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ పరిస్థితి చూసి మన శాదాలకు సెంటర్గా ఉండాలని కోరినప్పుడు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హర్షరావు గారు ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి ఈ డయాలసిస్ సెంటర్ను అదే దయంతో పాటు గ్రామ సెంటర్ కూడా ఏర్పాటు కాబోతుందని ఇది చేసినందుకు వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ నిజంగా వైద్యులు కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఇటువంటి పేద వ్యాధిగ్రస్తులను వాళ్ళకి సౌకర్యం కల్పించాలని వాళ్ళకి సేవ చేయాలని ఇంట్రెస్ట్ తోటి కూడా పనిచేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు.
అదేవిధంగా ఇక్కడ వచ్చిన పేషెంట్స్కు కిరాలు కానీ, అదేవిధంగా అటువంటి వాళ్ళకు పింఛన్ వచ్చినా కూడా మన వైద్య అధికారులు రికమెండ్ చేస్తున్నాం, పింఛన్ వచ్చే అవకాశం ఉంటుంది. మన దాని వాళ్ళు ఖర్చులు ఇస్తున్నాం, డయాలిసిస్ కూడా అందుబాటు ఉంటుంది కాబట్టి మంచి మంచి సౌకర్యం దొరికింది. ఈ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారికి, హరీశ్వరరావు గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా కృషి చేసి ఆపరేషన్ థియేటర్ రిపేర్ చేశాను. ఆపరేషన్ థియేటర్ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. కొత్త డాక్టర్ అనసీషా డాక్టర్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. ప్లస్ గైనకాలజిస్ట్ ఇంకొక డాక్టర్ని రావణాలు గారు కూడా ఇక్కడ రిక్రూట్ చేశాము. ఇప్పుడు ఈ నెల మే నెలలో చూసుకుంటే ఇప్పటివరకే 10 సిజరీన్ సెక్షన్లు అయినాయి. అయినా గవర్నమెంట్ యొక్క రూల్స్ ఏంటంటే సిజరీన్ చేయకూడదనే రూల్స్, కానీ ఎవరికైతే అవసరం ఉందో, ప్రాణా పరిస్థితులు సిజరీన్ అవసరం ఉందో వాళ్ళకి చేసే సౌలభ్యం ఇక్కడ మేము ఏర్పాటు చేశాము. మే నెలలో 10 జరిగినాయి ఇప్పుడు.